ఏలూరు జిల్లా పోలవరం మండలం పైడిపక్క గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ వేడుకలు పైడిపక్క అంబేద్కర్ నవచైతన్య యువజన సంఘం ప్రెసిడెంట్ ఈర్నాల జాన్ కృష్ణ అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాకే ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ దాకే సుధీర్ కుమార్ పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దాకే ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ దాకే స్వర్ణలత, ముఖ్య అతిథిగా పోలవరం తహసీల్దార్ బి సుమతి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, అడ్వకేట్ శోభన ఆనందరావు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శోభన రాజశేఖర్, స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్, సర్పంచ్ పొడుం పుష్ప, సబ్బరపు శ్రీరామ్మూర్తి, సొసైటీ అధ్యక్షులు పాదం వీరభద్రరావు, మాజీ ఎంపీటీసీ సున్నం గంగాచలం, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శుభన మోహన్, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, తెదేపా నాయకులు దొరబాబు, బీజేపీ నాయకులు బోరగం వెంకటలక్ష్మి, అంబేద్కర్ నవచైతన్య యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడైతే రాజ్యాంగం రాసే అవకాశం వచ్చిందో అప్పుడు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకోబడిన వ్యక్తులకే రాజ్యాంగం రాసే అధికారం ఉన్నదన్నమాట. రాజ్యాంగం రాసే అధికారం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు మన దేశ అగ్రనాయకులు అందరూ కలిసి ఆయన ఊరించడం జరుగుతుంది. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన గ్రామస్తులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను నా రాజకీయ జీవితాన్ని అంబేద్కర్ బాటలో నేను అనుసరిస్తానని, అలాగే నా రాజకీయ జీవితాన్ని నాకు జగన్ గారు ఈ అవకాశం ఇచ్చారు, ఈ అవకాశం వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే వచ్చిందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అంబేద్కర్ని మరి గుర్తుపెట్టుకొని మరి ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని మరి ఈ రోజున మనం మరి అందరం పదవుల్లోనూ లేకపోతే అలా అనేక జాబ్స్లో కానీ అన్ని రంగాల్లో ఒకటే కాదు ప్రైవేట్ కానీ మరి ప్రభుత్వ పరంగా కానీ అన్నింటిలో ఉన్నామంటే ఆయన కృషే. ఈ రోజున మనం ఇక్కడ ఇంత మన అందరం చైతన్యవంతులై మాట్లాడుతున్నామంటే రాజకీయం కానీ ఈ స్థితిలో ఉన్నామంటే డిఆర్ అంబేద్కర్ కానీ వారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజుని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కులమో మతమో జాతి అని ఏ భేదమో లేకోకుండా అందరూ సమానంగా ఉండాలని వారు చిన్నప్పటి నుంచి కూడా వారు రాసిన రాజ్యాంగాన్ని మనం పాటించాలి. వారు కుటుంబాన్ని కూడా కాదని మరియు వారు ఎంతగానో శ్రమపడి భార్య అని బిడ్డలు కూడా పక్కన పెట్టి వారు చదువులో ముందుకు నడిచారని మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన సుధీర్ గారు చెప్పినట్టు ఆయన అంత ఈజీగా పైకి రాలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన బుక్స్ కనుక మీరు చదివినప్పుడు ఆయన స్కూల్లోకి వెళ్ళినప్పుడు బయట కూర్చోబెట్టి చదివిపించారు, కనీసం క్లాస్లో కూడా కూర్చోనివ్వలేదు. బయట గోడ పక్కన కిటికీలో నుంచి విని చదివి అంత స్థాయికి వచ్చారు. అలాగే వాటర్ తాగడానికి వెళ్తే వాటర్ దగ్గర కూడా మంచినీళ్ళు తాగడానికి రానివ్వకపోవటం, అవన్నీ కూడా అస్పృశ్యత చిన్నప్పటి నుంచి కూడా ఆయన చవి చూశాడు. మరి అప్పుడు చాలా మంది కోట్ల మంది జనాలు ఉన్నారు, అదే అస్పృశ్యత వాళ్ళు కూడా భరించారు. కానీ ఎవరు కూడా అస్పృశ్యతను నివారించడానికి కానీ ఈ కుల వ్యవస్థను నివారించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు చేసినా కూడా కొంతవరకు మాత్రమే చేయగలిగారు. కానీ మన అంబేద్కర్ గారు చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన పైడిపాక గ్రామస్తులకి అలాగే అంబేద్కర్ తీర్చువారికి అందరూ కూడా ఈ యొక్క దేశంలో ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన ఒక్కరికే సొత్తు అనుకుంటున్నారు, ఒక్కరికి సొత్తు కాదు అందరికి సొత్తు ఆ మహానుభావుడు. అందుచేతే ఇక్కడ నేను కూడా మా ఎండిఓ ఆఫీస్లో